కలబంద మొక్కను తెచ్చి ఇంట్లో అక్కడగాని పెట్టారంటే ఇక మీ సుడి తిరిగినట్టే. అలాగే కాకుండా కలబంద మొక్కను తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఇక మీకు కష్టాలనేవే రావని చెప్పొచ్చు. అలాగే కాకుండా కలబంద మొక్క అంటే మనం చాలా వరకు కూడా పవిత్రంగా భావిస్తూ ఉంటాము. ఎందుకంటే కలబంద మొక్కలో సకల దేవతలు ఉంటారని చెప్పొచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే 33 కోట్ల దేవతలు కొలువై ఉంటారని చెప్పొచ్చు. అంటే ఆ మొక్కని పెట్టుకోవడం వల్ల ఇంటికి నడిచొచ్చినట్టే అని చెప్పొచ్చు. కావున ప్రతి ఒక్కరు కూడా కలబంద మొక్కని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే తప్పనిసరిగా వాళ్లకు ఉండే కష్టాలన్నీ తీరిపోతాయి, నరదిష్టి అనేది పూర్తిగా తొలగిపోతుంది. అలాగే వచ్చేసి కలబంద మొక్కలో చిట్ట చివర భాగాన సరస్వతీదేవి, మధ్య భాగము అంటే మధ్య భాగంలో వచ్చేసి పార్వతీదేవి, మొదటి భాగంలో వచ్చేసి లక్ష్మీదేవి కొలువై ఉంటారని చెప్పొచ్చు. ఈ మొక్కని పెట్టుకుంటే ఇంట్లో త్రిమాతలు లేదా త్రిమూర్తులు ఇంట్లో కొలువు తీరుతారని చెప్పొచ్చు. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ కలబంద మొక్కను తప్పనిసరిగా ఇంట్లో పెట్టుకోవాలని మన పెద్దవారు మన శాస్త్రం కూడా చెబుతుంది. కలబంద మొక్కని పెంచుకోవడానికి పెద్ద ప్లేస్ ఏం అవసరం లేదండి, చిన్న కుండీలో కూడా తప్పనిసరిగా కలబంద మొక్కని పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నట్టయితే తప్పనిసరిగా ఆ అమ్మవారి అనుగ్రహము కలుగుతుంది, అమ్మవారి కటాక్షాన్ని పొందవచ్చు అని చెప్పొచ్చు. కావున ప్రతి ఒక్కరు కూడా కలబంద మొక్కని పెంచుకోవచ్చు. కలబంద మొక్క ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలను ఇస్తుందో అలాగే మన అభివృద్ధికి కూడా అంతే చక్కగా ప్రయోజనాలను ఇస్తుంది అని చెప్పొచ్చు. కావున ప్రతి ఒక్కరూ ఈ కలబంద మొక్క గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాము. ముఖ్యంగా ఇంట్లో వాస్తుదోషాలు సరిగ్గా లేకపోయినా, ఇంట్లో చికాకులు నరదిష్టి ఎక్కువగా ఉన్నా మీరు చేయాల్సింది ఏంటంటే కలబంద మొక్కతో ఇలా చేసి చూడండి, చక్కగా ఉంటుంది, అన్నీ కూడా కలిసి వస్తాయి. కలబంద మొక్క ఎవరైతే అమావాస్య రోజున తెచ్చి ఇంటి గుమ్మానికి గడితే ఇక వారికి తిరుగుండదు, వాళ్ళ ఇంట్లో ఉండే నరదిష్టి అలాగే కన్ను దిష్టి అన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే కాకుండా చెడు కన్ను మనపై పడకుండా ఉండడానికి ఈ కలబంద మొక్క చక్కగా ఉపయోగపడుతుంది అని శాస్త్రం చెబుతుంది. కావున మర్చిపోకుండా ఈ అమావాస్య రోజు కానివ్వండి, లేదంటే చక్కటి తిది ఉన్న రోజు తప్పనిసరిగా తెచ్చి మీ ఇంటి సింహద్వారానికి వేలాడదీయండి. వేలాడదీయడం వల్ల చక్కగా అన్నీ కూడా కలిసి వస్తాయి. మీరు కలబంద మొక్కని తెచ్చుకునేటప్పుడు మచ్చలు ఉంటాయి కదండి కలబంద మొక్క మీద, అంటే ఆ చిన్న మొక్కని తెచ్చుకోండి, అంటే ఆ చిన్న మండని తెచ్చుకోండి. అలా తెచ్చుకోవడం వల్ల చక్కగా కలిసి వస్తుంది. చాలామంది ఏంటంటే నున్నగా ఉన్న ఆ కలబంద మొక్కని తెచ్చి ఇంటి సింహద్వారానికి కడతారు. అలా కట్టినా మంచిదే, కానీ చాలా మటుకు మచ్చలు ఉండే కలబంద మొక్కని తెచ్చుకొని ఇప్పుడు చెప్పుకోబోయే పరిహారాన్ని పాటించండి. అలా పాటించడం వల్ల మీకు చక్కటి ప్రయోజనాలు తొందరగా పొందడానికి అవకాశం ఉంటుంది అని చెప్పొచ్చు. ముఖ్యంగా కలబంద ఒక మొక్కని తీసుకోండి, చిన్న మొక్కని తీసుకొని దానికి చక్కగా పసుపు రాయండి. పసుపు రాసి గంధం కుంకుమ కలిపి దానికి బొట్లు పెట్టండి. పెట్టి ఎరుపు దారం, అంటే ఎరుపు దారం కానివ్వండి లేదంటే ఎరుపు గుడ్డ ఉంటుంది కదండి, దాన్ని చీల్చి చక్కగా కట్టి అది మీ ఇంటి సింహద్వారానికి వేలాడదీయండి. ఇలా వేలాడదీయడం వల్ల ఏంటంటే ఎవరైతే మనపై నరకన్ను పెడుతున్నారో, నరదిష్టి పెడుతున్నారో, మన ఇంట్లోకి రాగానే ఏంటంటే ఇల్లు బాగుంది, ఇల్లు చాలా బాగా బతుకుతున్నారు అని ఏడుస్తూ ఉంటారు. అలాంటి ఏరుపు మొత్తము కూడా ఈ కలబంద మొక్క గ్రహించుకుంటుంది అని చెప్పొచ్చు. ఇలా పెట్టుకుంటే తప్పనిసరిగా మంచి చేకూరుతుంది అని కూడా చెప్పొచ్చు. కావున ప్రతి ఒక్కరు కూడా ఇలా కట్టి మీ ఇంటి సింహద్వారానికి వేలాడదీయండి. అది కూడా ఏంటంటే మనుషులకు తగలకుండా వేలాడదీసుకుంటే చక్కటి ఫలితాలను పొందుతారు అని స్వయంగా శాస్త్రం చెబుతుంది. కలబందని ఇంట్లో కట్టుకోవడం వల్ల వాస్తు దోషాలు ఏర్పడవు, ఇంట్లో చెడుని రానివ్వకుండా ఈ కలబంద మొక్క చక్కగా ఉపయోగపడుతుంది అని చెప్పొచ్చు. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ కలబంద మొక్కని పెట్టుకుంటే అన్ని మంచి ప్రయోజనాలు పొందుతారు అని శాస్త్రమే స్వయంగా చెబుతుంది. మర్చిపోకుండా ఈ కలబంద మొక్కని మంచి తిది ఉన్న రోజు లేదంటే మంచి అమావాస్య కానివ్వండి, పౌర్ణమి కానివ్వండి, లేదంటే ఇక మంచి తిథులు ఉంటాయి కదండి ఆ రోజు తెచ్చుకున్నా చక్కగా ఉంటుంది. దానికి తోడు ఏంటంటే మీరు కృష్ణ తులసి అలాగే స్త్రీ తులసి అని ఉంటాయి కదండి, ఆ మొక్కల్ని కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు. వాటిని పెట్టుకోవడం వల్ల చక్కటి ప్రయోజనాలను పొందుతారు అని చెప్పొచ్చు. కావున ఈ మొక్కల్ని మర్చిపోకుండా ఇంటికి తెచ్చుకోండి. ఇంకా ఏంటంటే అండి, నరదిష్టి నుంచి త్వరగా బయటపడడానికి ఈ చిన్న పరిహారాలను కూడా చూడండి. ముఖ్యంగా వచ్చేసి అమావాస్య రోజు పాటించవలసిన నియమాలు ఏంటంటే, ఈ నరదిష్టి రాకుండా ఉండాలన్నా, చెడుని ఇంట్లోకి ఆకర్షించబడకుండా ఉండాలన్నా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు సాయంకాలం అంటే అమావాస్య రోజు సాయంకాలం లేదంటే అమావాస్య
వాసి అయిపోయినా రెండో రోజు సాయంకాలం అయినా సరే తప్పనిసరిగా ఈ పనిని చేసి చూడండి. ఆ పని ఏంటంటే కనుక మీరు మట్టి ప్రమిద ఉంటుంది కదండి, పెద్ద మట్టి ప్రమిదను తీసుకోండి. తీసుకొని దాంట్లో సగ భాగానికి నిమ్మకాయ కోసి రాళ్ల ఉప్పుని నిండుగా నింపండి. నింపి ఒక అంటే ఒక భాగం సగానికి కోస్తారు కదండి, ఒక దానికి కుంకుమ మొత్తం అద్దండి, ఇంకొక దానికి పసుపుని అద్దండి. అద్ది ఈ రెండు మట్టి ప్రమిదలో ఉప్పుని వేశారు కదా, అందులో ఈ రెండు భాగాలు అంటే నిమ్మకాయ కుంకుమ పసుపుని పెట్టండి. పెట్టిన తర్వాత ఇంటి సింహద్వారం ఉంటుంది కదండి, ఇంటి సింహద్వారం దగ్గర ఆ రాళ్ల ఉప్పు అంటే కల్లుప్పులో పెట్టి మీ ఇంటి సింహద్వారం దగ్గర పెట్టండి. అంతకు ముందే మీరేంటంటే గడపని చక్కగా అలంకరించుకోవాలండి. కుంకుమ పసుపు అలాగే కాకుండా చక్కగా బియ్యపిండితో ముగ్గును వేసి మీరు గుమ్మాన్ని చక్కగా అలంకరించుకొని గుమ్మం దగ్గర ఇది పెట్టుకుంటే ఏంటంటే ఆ రోజు ఏవైతే శక్తులు ఆకర్షింపబడతాయో, ఏవైతే శక్తులు ఇంట్లోకి వస్తాయి అని బాధపడుతూ ఉంటారో, ఏవైతే చెడు కన్ను అంటే నరకన్ను వస్తుంది అని దిగులు చెందుతూ ఉంటారో అవన్నీ కూడా రాకుండా ఉంటాయి. ఇలా అమావాస్య, పౌర్ణమి అలాగే ఆదివారం కూడా చేసుకోవచ్చు. మంచి ఫలితాల కోసం ఎక్కువసార్లు కూడా ఉపయోగించుకోవచ్చని శాస్త్రం చెబుతుంది. అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే మీరు కుంకుమ పసుపు నిమ్మకాయలకు అద్ది గడపకండి. మన ఇంటి సింహద్వారం గుమ్మం ఉంటుంది కదా, గుమ్మం దగ్గర కుడివైపు ఒకటి ఎడమవైపు ఒకటి పెట్టుకున్న చక్కటి పరిహారాలు పొందుతారు. ఇక్కడ వీడియోలో చూపించినలాగా మనం ఏంటంటే ఇంటి దగ్గర అంటే ఇంటి సింహద్వారం దగ్గర పెట్టుకోవడం వల్ల చక్కగా చెడుని ఆకర్షింపబడకుండా చక్కటి ఫలితాలను పొందడానికి ఉపయోగపడుతుంది అని చెప్పొచ్చు. కలబంద మొక్క ఒకటి ఈ యొక్క ఉపాయం అంటే రాళ్ల ఉప్పు నిమ్మకాయ ఉప్పు ఆ పరిహారం అనేది ఈ రెండు కూడా చక్కగా చెడుని గ్రహించకుండా 100% ఆపుతుంది అని కూడా శాస్త్రం స్వయంగా చెబుతుంది. కావున ఈ పనిని చేసి చూడండి. అలాగే కాకుండా భార్యాభర్తల మధ్య తీవ్రమైన ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, భర్త సరిగ్గా భార్యని అర్థం చేసుకోకపోయినా భార్య భర్త చెప్పినట్టు వినకపోయినా ఈ పరిహారాన్ని కూడా పాటించి చూడండి, చక్కగా కలిసి వస్తుంది అని చెప్పొచ్చు. కలబంద మొక్క చిన్న అంటే మండ పైన చూపిస్తున్నారు కదండి, చిన్నది తీసుకొని దానికి ఏంటంటే చక్కగా పసుపు నీళ్లు చల్లి తుడిచి తర్వాత కుంకుమ పసుపు పెట్టి అది మన ఇంట్లో కూడా అంటే మనం బెడ్రూమ్లో నిద్రిస్తాము కదా అక్కడ కూడా పెట్టుకోవచ్చు. అలా పెట్టుకోవడం వల్ల ఏవైతే దాంపత్య జీవితంలో కొన్ని చికాకులు చిరాకులు ఉంటూ ఉంటాయి కదా వాటిని కూడా గ్రహిస్తుంది. అలాగే కాకుండా మీరు ఏంటంటే నిమ్మకాయ తీసుకొని దానికి ఒక 5 లవంగాలను గుచ్చండి. సగభాగానికి కోసి 5 లవంగాలను గుచ్చి గల్లుప్పు ఉంటుంది కదండి ఒక గాజు బౌల్లో వేసి దానిపైన పెట్టి మీరు నిద్రిస్తారు కదా అక్కడ మంచం కింద కానివ్వండి, లేదంటే కబోర్డ్స్ ఉంటే అక్కడ కూడా పెట్టుకోవచ్చు. కానీ ఇలా పెట్టారని ఎవ్వరికి చెప్పకూడదండి. ఇలాంటివి చేసేటప్పుడు ఏంటంటే బయటికి చెప్పుకుంటే అవి జరగవని శాస్త్రమే చెబుతుంది, మన పెద్దవారు కూడా చెబుతారు. మనం చూస్తూనే ఉంటాము ఊర్లలో చాలా మటుకు కూడా అన్ని ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇవి మన పెద్దవారు చెప్పిన ప్రయోగాలు కాబట్టి వీటి వల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు, మనకే మంచి జరుగుతుంది. కాకపోతే మనసు పెట్టి చేసుకోవాలి, ఇవి చేసినట్టు ఇతరులకు చెప్పకుండా ఉంటే సరే అని చెప్పొచ్చు. కావున మీరు కూడా బెడ్రూమ్లో అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే చక్కగా భార్య భర్తల మధ్య అన్యూన్యత అనేది పెరుగుతుంది. భర్త భార్య ఒకరినొకరు అర్థం చేసుకొని చక్కగా వాళ్ళ దాంపత్య జీవితం అనేది సాగుతుంది అని చెప్పొచ్చు. ఈ పరిహారాలు అమావాస్య కానివ్వండి, మంచి తిథులు ఉండే రోజు చేసుకుంటే చక్కటి అద్భుతాలను పొందుతారు అంటే ఫలితాలను పొందుతారు అని శాస్త్రమే స్వయంగా చెబుతుంది. ఈ పరిహారాన్ని ఎవరైతే పాటిస్తారో వాళ్ళకు శుభం చేస్తారు.